ఉన్నాడు భగవంతుడు కనిపెడుతున్నాడని అదే పాట కూడా ఉంది. ఉన్నాడురా ఆ దైవము అతడున్నాడురా మన కోసము అని ఏదో పాట ఉంది చిన్నప్పుడు విన్నాను. సో భగవంతుడు ఉన్నాడు అని మనం రికగ్నైజ్ చేస్తే మనం లక్కీ, చేయకపోయినా జరుగుద్దండి. ఇప్పుడు లోపల ఏ అవయవాలు ఏమేమి పనిచేస్తున్నాయో అందరికీ తెలియదుగా, కానీ ఆ పని జరుగుతుందిగా. రక్తం తిరిగేస్తుంది, గుండె కొట్టేసుకుంటూనే ఉంది, లివర్ పని లివర్ చేసేస్తుంది. ఎవరు నడిపిస్తున్నారు ఇవన్నీ? ఎవరు డిజైన్ చేస్తున్నారు? ఎవరో చెప్పారు ఒక చిన్నది, ఏం చెప్పారంటే ఒక చిన్న విషయం చెప్పారు. ఒక సైంటిస్టు భగవంతుడితో అన్నాడంట, ఇంక దీంతో పని లేదు అన్నాడంట. ఏ నాతో ఎందుకు పని లేదు అంటే, మేము ఇప్పుడు మనిషిని తయారు చేసే స్థితికి వచ్చేసామన్నాడు. అవునా, తయారు చేయండి అని అంట. అంటే అతను వంగి మట్టి తీసుకోబోయాడంట. భగవంతుడు చెప్పాడు, నీ సొంత మట్టితో తయారు చేయాలి నాన్న, నాతో పని లేదన్నావు కదా, ఓకే, యూజ్ యువర్ ఓన్ మట్టి ఓకే అన్నాడు. అంతే, లేదుగా మట్టి నువ్వు తయారు చేయలేవుగా. అసలు చాలామంది చదువుకున్న సోకాల్డ్ మూర్ఖులు మనం భూమిని అమ్మ అంటాం, దాన్ని దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులే అని ఆయన ఏదో పుణ్యాత్ముడు చెప్పాడని వీళ్ళు దాన్ని ఏవో చెప్తూ ఉంటారు. వాస్తవానికి ఆ మట్టే లేకపోతే నీకు ఈ బట్ట ఎక్కడది, తిండి ఎక్కడది, ఇల్లు ఎక్కడది? అందుకని భూమిని అమ్మ అని ఎందుకంటామంటే అన్నీ ఇచ్చేది అమ్మ. అలాంటి అమ్మతోనే మనం భూమిని కొలుస్తాం. ఎందుకంటే మీరు మామిడికాయ విత్తనం వేస్తే మామిడి పండ్లు వస్తున్నాయి, వేప వేస్తే వేప వస్తుంది, పత్తి వేస్తే పత్తి వస్తుంది. నువ్వు తయారు చేయలేవుగా నీ మట్టి బుర్ర నీ పిత్త బుర్రతో. అందుకని ఇప్పుడు రాత్రి అయిందండి, ఇప్పుడు ట్రంప్ ఏమన్నా ఏర్పాటు చేసి రాత్రిని పగలు చేయగలరా? ట్రంప్ కాదు, వాళ్ళ అయ్యే కంప్ వచ్చినా లేకపోతే ఇంకో ఇంపు వచ్చినా అసలు మన చేతుల్లో ఏమీ లేదు అనే విషయం చెప్పడానికి చెప్తున్నా. అది ట్రంప్ ఒబామా మీరా నేనే కాదు, మనం లిమిటెడ్.